నేరుగా కొత్త కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వాహనాలను తరచుగా నడిపితేనే వాటి పనితీరు సక్రమంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా సంవత్సరం నుంచి లాక్డౌన్ ఆంక్షలు ఉంటున్నాయి. ఫలితంగా వాహనాలు ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కార్లు రోడ్ల మీదకి రావట్లేదు. ఫలితంగా వాటి నిర్వహణ సక్రమంగా లేక ఇంజిన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఎలుకలు చేరడం, కొన్ని భాగాలు తుప్పు పట్టడం, బ్యాటరీ డిశ్చార్జ్ కావడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. వీటికి దూరంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలని మోటార్ వాహనాల నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ రోజులు కారును ఒకే దగ్గర పార్క్ చేసి ఉంచకూడదు. దీనివల్ల బ్రేక్ డిస్క్లు, కాలిపర్లు వంటి భాగాలు తుప్పు పడతాయి. అందువల్ల కారును కనీసం వారానికి ఒకసారైనా నడపాలి. తుప్పు పట్టిన వాహనాల బ్రేకులు సరిగ్గా పనిచేయవు. దీంతో పాటు ఒక రకమైన శబ్దం వస్తుంది. వాటిని మార్చాలంటే అదనంగా ఖర్చు అవుతుంది. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే కారును తరచుగా నడపాలి. వారానికి ఒకసారైనా డ్రైవ్ కు వెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు సమయం లేకపోతే కారును స్టార్ట్ చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పవర్ విండోలు, కార్ ఏసీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అన్ని ఆన్ చేసి ఉండాలి. కారు టైర్ల మెయింటెనెన్స్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఎక్కువ రోజులు కారును బయటకు తీయకపోతే టైర్లలో గాలిపోయే అవకాశం కూడా ఉంది. ఫలితంగా కారు బరువు టైర్ల మీద పడి అవి దెబ్బతింటాయి. అందువల్ల కారు టైర్లలో ఎప్పుడూ గాలి ఉండేలా చూడాలి. తరచుగా బయటకు తీసే కార్లను ఎలుకలు ఆవాసంగా ఎంచుకోవు. కానీ ఎక్కువ రోజులు కదపకుండా ఉంచే కార్లలో ఎలుకలు చేరే అవకాశం ఉంటుంది. ఇవి కార్లలో వైరింగ్ ను కొరికేస్తాయి. ఫలితంగా వాహనాల్లోని వివిధ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయి. పిప్పర్మెంట్ ఆయిల్, మౌస్ ట్రాప్లు, మౌస్ రిపెలెంట్ స్ప్రేలను ఉపయోగించడం ద్వారా ఎలుకలు కార్లలోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎక్కువ రోజులు వాహనాలకు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచడం మంచిది కాదు. దీనివల్ల అవి తుప్పు పడతాయి. ఫలితంగా బ్రేకింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది. చదునుగా ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన కార్లకు హ్యాండ్ బ్రేక్ వేయకూడదు. ఎక్కువ రోజులు నడపని కారు స్టార్ట్ కానప్పుడు దాన్ని పదే పదే స్టార్ట్ చేయకూడదు. ఒక మెకానిక్ సాయంతో సమస్య ఏంటో తెలుసుకోవాలి. డ్రైవ్ బెల్ట్లు, హోస్ట్లను తనిఖీ చేయాలి. బ్రేక్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో గుర్తించాలి. బ్రేక్ల హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ను తీసివేయాలి. చాలా రోజుల తర్వాత బయటకు తీసిన కారును తక్కువ వేగంతో నడుపుతూ స్పీడ్ పెంచుకోవాలి. Thank you.